మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగ వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా కొనసాగాయి. ఇక్కడి లాల్చిత పీరీలకు ఒక ప్రత్యేకత ఉంది. గత 200 సంవత్సరాల నుంచి పెద్దపల్లి లాల్చిత వద్ద పీరీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాల్చిత పీరీల వేడుకలను హిందువులు ముస్లింలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తారు. అలాగే ఆనవైతి ప్రకారం అంతటా పీరీలను ప్రతిష్ఠించిన 9 రోజులకు నిమజ్జనం చేస్తే ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత 14 రోజులకు నిమజ్జనం చేయడం లాల్చిత పీరీల ప్రత్యేకత. పెద్దరాయం అనే గ్రౌండ్ అయింది. ఆచార తర్వాత పెద్దరాయం, ఆ పెద్దరాయం అయిపోయిన తర్వాత మల్లయ్య, మల్లయ్య తర్వాత ఇప్పుడు మల్లయ్య కుటుంబ సభ్యుడు, వీళ్ళన్నీ మొదలు పడతాయి. అలా అయిపోయిన తర్వాత ఇది వెనుక తీర్పుకుంది కనుక 15 రోజులు ఇది నీళ్ళగా వేయడం జరుగుతుంది. అయితే గతంలో ఏంటంటే ఊరు విలేజ్ మొత్తం తిరుగుదురు, ఏదో కారణాల వల్ల తిరగడం బంద్ అయింది. ఇవాళ ఇక్కడ రాజావు దగ్గరికి జనమంతా రావడం, దండాలు పెట్టడం ఇటువంటివి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు నీళ్ళలో పడతాయి. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు జరిగింది. పాప కోసం అని చెప్పేసి చాలా మొక్కులు మొక్కిన తర్వాత ఇక్కడ కూడా మొక్కుకున్నాం. ఇక్కడ మొక్కుకున్నాక 1 సంవత్సరం లోపలే మాకు పాప పుట్టడం జరిగింది. మళ్ళీ మనం ఇంకో మొక్కు కోరికలు తీసినందుకు మొక్కుకున్న మొక్కులన్నీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము 2 సంవత్సరాల నుంచి